అంటే దేశంలో ఏ రాష్ట్రానికి రానటువంటి ఇబ్బంది ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, అందులో ఇప్పుడు వచ్చిన ఇబ్బంది కూడా మీరు ఒకసారి చూస్తే చాలా స్పష్టంగా మేము కోరుకోలేదు విభజన కావాలని. విభజన జరిగిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనం ఒకసారి చూస్తే దిశ, మన ఆదాయం 47%, జనాభా 58.32%, తెలంగాణ ఆదాయం దగ్గర దగ్గర 53%, వాళ్ళ జనాభా 41.72%. నేను ఈ విషయాలే పదే వాళ్ళ దృష్టి తీసుకొచ్చాను, కరెక్ట్ కాదు మీ ఆలోచనే కరెక్ట్ కాదు అని చెప్పి తీసుకొచ్చాను. దశ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లో మీరు చూస్తే ఏదైతే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేం కానీ స్పెషల్ స్టేటస్కి ఈక్వలెంట్గా స్పెషల్ స్టేటస్ వల్ల ఏ బెనిఫిట్స్ అయితే మీకు వస్తాయో ఆ బెనిఫిట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఆ అమౌంట్ ఆఫ్ మనీ మీకు ఎంటైటిల్మెంట్ ఇస్తాం. అది కూడా ఈఏపీ కింద ఎక్స్ట్రా ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఇస్తాం. 2015-2020 ఐదు సంవత్సరాలు ఏదైతే 14th ఫైనాన్స్ కమిషన్ ఉందో ఆ 14th ఫైనాన్స్ కమిషన్లో ఏవైతే ఆ పీరియడ్లో మీకు రావాల్సిన వాటా మొత్తం మీకు ఇస్తామనే విధంగా నిన్న అనౌన్స్ చేశారు అధ్యక్ష. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది స్పెషల్ స్టేటస్కు మీరు ఇంకా మార్గాలను కూడా చెప్పండి. స్పెషల్ స్టేటస్ వస్తే ఏమి ఇస్తామో, ఏవి ఎలిజిబిలిటీ ఉన్నాయో అవన్నీ మనకి ఇస్తామనే విధంగా ఆ అమౌంట్ ఇస్తామనే విధంగా చెప్పారు. అది చాలా క్లియర్గా అది చెప్పినప్పుడు నేను రిపీట్ కూడా చూశాను అధ్యక్ష, అది ఆయన చెప్పడం జరిగింది. అది కూడా ఈరోజు నేను ఆలోచించినప్పుడు ఒకటి 5 సంవత్సరాల్లో మనకు ఎంటైటిల్మెంట్ ఏమి ఉంటుంది, స్పెషల్ స్టేటస్ వచ్చుంటే ఆ ఎంటైటిల్మెంట్ని ఏ రూపాయన ఇస్తారన్నప్పుడు ఈఏపీ ప్రాజెక్ట్లో ఇస్తాం. ఆ డబ్బులు ఏవైతే ఉందో మీరు బేర్ చేయాల్సిన పని లేదు, గ్యారంటీ కూడా మీకు సంబంధం లేదు, మేమే ఆ భారం తీసుకుంటాం, ఆ డబ్బులు మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం, మీరు ఏ ప్రాజెక్టులు కావాలంటే ఆ ప్రాజెక్టులు తీసుకోవచ్చు అనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఒక విధంగా ఆలోచిస్తే డబ్బులు లేవు కాబట్టి, నిన్న కూడా చెప్పాను ప్రెస్ కాన్ఫరెన్స్ కొంతమంది మాట్లాడుతున్నారు, నేను చెప్పిన దిశ ఇచ్చింది మొత్తం తీసుకుంటాను, రావాల్సింది అడుగుతానే ఉంటాను, వదిలిపెట్టే సమస్య ఉండదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఒకటి అడిగాను. ఆంధ్రప్రదేశ్లో ఒక ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది మేము కోరుకుంటే వచ్చిన ఇబ్బంది కాదు. ఒక విధంగా ఆలోచిస్తే దిశ మన రాష్ట్రానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం, అందరూ అక్కడికి వెళ్ళారు, వ్యాపారాలు చేశారు, కష్టపడ్డారు, స్వాతంత్రం కంటే ముందే పోయారు చేశారు. మనకు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పొట్టి శ్రీరాములు గారు ఆందోళన చేయడం, తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని కోరుకోవడం, ఆయన ప్రాణత్యాగం చేయడం, తర్వాత మనకు రాష్ట్రం వచ్చింది. ఆ రోజు కట్టుబట్టలతో ఎక్కడికి వచ్చామో దేశ కర్నూలుకి వచ్చాం. అప్పు లేదు, ఎందుకంటే స్వాతంత్రం అప్పుడే వచ్చింది, అప్పులు లేకుండా కట్టుబట్టలతో వచ్చాం. అక్కడి నుంచి మళ్ళా పెద్దలందరూ ఆలోచించారు, తెలుగు జాతంతా ఒకటిగా ఉండాలి, అందరం కలవాలి అని ఆ రోజు ఆలోచించారు. ఆలోచించిన తర్వాత దేశ మొత్తం 3 సంవత్సరాల తర్వాత హైదరాబాద్కి వచ్చాం. 60 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను, నేనే హైదరాబాద్ని డెవలప్ చేశాను, నేను పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నేను ఎవరేమన్నా కూడా హైదరాబాద్ అనేది నాకు ఒక మాటలు చెప్పని బ్రెయిన్ చైల్డ్ మార్గం. ఎక్కడ చూసినా నాకు ఒక తృప్తి, ఒక హైటెక్ సిటీ చూసినా, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసినా, ఏది చూసినా ఆ రోజు నేనేసిన విత్తనం ఈరోజు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తుందనేది ఒక ఆనందం, ఒక తృప్తి దేశ రాజకీయాల్లో. అలాంటి సిటీ 60 సంవత్సరాల తర్వాత కట్టుబట్టలతో అప్పుతో ఈరోజు మనం విజయవాడకు వచ్చాం. ఈరోజు మనకు అక్కడ ప్లేస్ లేకపోతే 3-4 రోజులు అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు పెట్టుకోవాలంటే మళ్ళా హైదరాబాద్కు వచ్చే పరిస్థితికి వచ్చాం. ఇక్కడి నుంచి మన ప్రయాణం స్టార్ట్ అయినప్పుడు కేంద్రం కూడా ఉదారంగా ముందుకొచ్చి మనల్ని ఆదుకోవాలి, ఇచ్చింది తీసుకోకుండా మనం ఏదో కావాలని చేస్తే మాత్రం ఇంకా నష్టపోయే పరిస్థితి వస్తుంది. డిమాండ్స్ కాడ రాజీ లేదు, మనకు రావాల్సినటువంటి అవసరాల మధ్య ఏమాత్రం కూడా రాజీ పడే సమస్య లేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డెఫిషిట్ రెవెన్యూ అధ్యక్ష 2014-15 ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు వచ్చింది, 2015-16 నుంచి ఆపరేషన్లోకి వచ్చింది. 14-15 లాస్ట్ ఇయర్ ఆఫ్ 13th ఫైనాన్స్ కమిషన్. దీని మీద ఆనాటి పెద్దలు ఎస్టిమేట్ చేశారు. ఎస్టిమేట్ చేసినప్పుడు దేశ ఈ డబ్బులన్నీ కూడా 16,000 కోట్ల రూపాయలు డెఫిషిట్ ఉందని
ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత ఎలక్షన్లు జరిగాయి, కరస్పాండెన్స్ కూడా జరిగింది. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేసుకున్నాను. నేను పెన్షన్లు 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చాను. అది ప్రజలకు నేను హామీ ఇచ్చాను. బడ్జెట్ పెట్టినా ఆ బడ్జెట్ రివోడింగ్ చేసుకున్నాను. రైతులకు రుణ విముక్తి చేస్తారని హామీ ఇచ్చాను, వాళ్ళకు కూడా కొంత ఇచ్చాను. అది ఇచ్చిన తర్వాత కాదు మీరు పెట్టింది ఒకటి ఇప్పుడు ఒకటి చేశారు విధంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను ఆ మాటే చెప్పాను, నాకు ఆదాయం తక్కువ ఉంది కానీ నేను కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాను. కేంద్రంలో మీరు కూడా గవర్నమెంట్లో కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చారు. కొత్తగా మీరు వచ్చారు, మీరు రీఅప్రోప్రియేట్ చేసుకున్నారు, నేను కూడా రీఅప్రోప్రియేట్ చేసుకొని నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ ప్రజల అవసరాలు తెచ్చుకుంటూ ముందుకు పోయాం. మీరు చూడవలసిన నా ఆదాయాన్ని నా ఖర్చుల్ని తప్ప నేను దేనికి పెట్టానని మీరు కానీ చేస్తే కరెక్ట్ కాదని చాలాసార్లు చెప్పాను. దేశ ఇంకా కూడా అది కన్సిడర్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇంతవరకు మనకి ఇచ్చింది మీరు చూస్తే 3,979.5 కోట్ల రూపాయలు దీంట్లో ఇచ్చారు. రెవెన్యూ గ్యాప్ కింద ఆ సంవత్సరానికి ఇచ్చారు. మిగిలిన కూడా యాన్యువల్ ఇన్స్టాల్మెంట్లో పే చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. అదే మరి అధ్యక్ష రాజధాని మనకి చాలా ప్రాబ్లం ఉంది. ఇక్కడ కూడా కొంతమంది ఇప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒక పక్క కోర్టు చుట్టూ తిప్పిస్తున్నారు, ఇంకొక పక్కన అక్కడ లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు, ఇంకొక పక్క ల్యాండ్ ఇస్తామంటే ఇవ్వద్దన్నారు, అక్కడ అసలు ల్యాండే పనికిరాదు, అక్కడ రాజధాని పనికిరాదని చెప్పి ఎన్నో విధాల అడ్డంపడే పరిస్థితికి వచ్చారు. కానీ అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే రాజధాని అనేది ఏ ఒక్క వ్యక్తి ఇష్ట ప్రకారం జరిగేది కాదు. ఒక సెంట్రల్ ప్లేస్లో ఉండాలి, అందరికి అందుబాటులో ఉండాలి. నేను రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించి రాజధాని ఎక్కడుంటే బాగుంటుందని ఆలోచించుకున్నప్పుడు గుంటూరు విజయవాడ మధ్య తప్ప ఇంకేది సభైన ప్లేస్ కాదనే ఉద్దేశంతో రాజధాని అక్కడ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. అదే సమయంలో అభివృద్ధి మాత్రం వికేంద్రీకరణ జరగాలి. విశాఖపట్నం అభివృద్ధి కావాలి, అనంతపురం అభివృద్ధి కావాలి, తిరుపతి కావాలి, కర్నూలు కావాలి, కడప కావాలి, అన్ని జిల్లాల అభివృద్ధి కావాలి. దానికి ఏ విధంగా చేయాలనో చేసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు రాజధాని నిర్మాణం ఒక సంక్షోభం, ఒక క్రైసిస్. ఎందుకంటున్నానంటే ఒక కొత్త రాజధాని, ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అలాంటిది ఆదాయం లేనప్పుడు ఒక రాజధాని కట్టుకోవడం ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అన్ని ఇబ్బందులు ఉంటాయి. గడాన దేశాన్ని నేను ఒక పిలిపిచ్చాను. ఆ పిలుపు ప్రకారం రైతులు ముందుకొచ్చి 34,000 ఎకరాలు ఇచ్చారు. 34,000 ఎకరాలు రైతులు భూమి ఇచ్చారు. రైతులు ఆనందంగా ఉన్నారు, నాయకులు ఆనందంగా లేరు. అడుగడుగునా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నిన్న కూడా ఢిల్లీలో ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ దాన్ని తిరిగిపోయే పరిస్థితికి వచ్చారు. రైతులే మళ్ళా ఒక అభివృద్ధి చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఇంకొక మాట ఒకటి కానీ కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు ఈ ప్రాజెక్ట్ని మీరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క 21st సెంచరీలో వరల్డ్ క్లాస్ రాజధాని కట్టుకునే అవకాశం వచ్చింది. ఇది ఒక సంక్షోభం కానీ దేశానికి పెద్ద కష్టం కాదు, మనకు ఒక క్రైసిస్. ఇది మన దగ్గర ఆదాయం లేదు కాబట్టి. నేను 34,000 ఎకరాలు తీసుకున్నప్పుడు కేంద్రం కూడా ఉదారంగా ముందుకొచ్చి వాళ్ళు కూడా డబ్బులిచ్చి ఇద్దరం కలిసి ప్రపంచంలోనే మేటైన రాజధానిగా ఒక రాజధాని ప్లస్ ఒక న్యూ గ్రీన్ క్యాపిటల్, గ్రీన్ సిటీ. ఎప్పుడైతే గ్రీన్ సిటీ వస్తుందో అలాంటి సిటీని మనం అభివృద్ధి చేయడం కోసం ముందుకొస్తే చాలా బాగుంటుందని చెప్పాను. కానీ యాక్ట్లో పెట్టింది మాత్రం బిల్డింగ్లకి డబ్బులు ఇస్తామన్నారు. రాజభవన్, అసెంబ్లీ, లేకపోతే ఆ కొండే సెక్రటరియేట్, ఇంకొక పక్కన చూస్తే హైకోర్ట్, వీటికి మాత్రం పెడతామన్నారు. అయితే దాని ప్రకారం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చూస్తే 1,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంకొక పక్కన 1,000 కోట్ల రూపాయలు విజయవాడ గుంటూరుకి ఇచ్చారు. ఇంకొక 1,000 కోట్ల రూపాయలు ఇస్తామని కూడా నిన్న అనౌన్స్ చేశారు. ఇది ఏమాత్రం కూడా చాలదు. నేను అడిగింది ఈ 2,500 కోట్లతో మొత్తం రాజధాని కట్టలేము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాదు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలంటే కేంద్రం కూడా ఉదారంగా ముందుకు రావాలి. అందరం కలిసి ఒక మంచి సిటీ కట్టగలిగితే భవిష్యత్తు కూడా మన ప్రపంచం మొత్తం ఒకప్పుడు అధ్యక్ష నేను హైదరాబాద్ను డెవలప్ చేస్తే ఆ తర్వాత పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయ్యి ఇప్పుడు కూడా జ్ఞాపకం అమెరికాకి వెళ్ళారు ఆయన ప్రధానమంత్రి అవుతానే. ఆయన ఒక మాట అన్నాడు, అమెరికాలోనే కాదు బ్రహ్మాండమైన సిటీస్ ఉండేది, మా ఇండియాలో కూడా ఉన్నాయి, గో అండ్ విజిట్ మై హైదరాబాద్ అని
హైదరాబాద్ చూడండి, వరల్డ్ క్లాస్ సిటీ డెవలప్ చేశామని ఆయన చెప్పే పరిస్థితి వచ్చిందంటే, ఆ రోజు హైదరాబాద్ ని డెవలప్ చేశాం కాబట్టి ప్రధానమంత్రి గారు చెప్పగలిగారు అన్నాడు ప్రధానమంత్రి. అదే మరి ఈరోజు కేంద్రం రాష్ట్రం ఇద్దరం కలిసి ఒక ప్రపంచంలోనే టాప్ 5 బెస్ట్ సిటీస్ లో అమరావతి ఒకటిగా ఉండాలనేది నా సంకల్పం, నా ఆలోచన. తప్పకుండా ఇది చేస్తాం, మీ అందరి సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా ముందుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో పక్కన దేశ బ్యాక్వర్డ్ ఏరియాస్ రాష్ట్రంలో రాయలసీమ 4 జిల్లాలు, ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర 3 జిల్లాలు. రాయలసీమ కరువు సీమగా మారిపోతుందనుకున్నాం, రాళ్లసీమగా మారిపోతుందనుకున్నాం, కానీ ఈరోజు నాకు ఒక నమ్మకం రాయలసీమని ఒక మీరు ఏమాత్రం, మీరు కూడా రాయలసీమ వ్యక్తి, నేను కూడా రాయలసీమ వ్యక్తి, రామచంద్రయ్య కూడా రాయలసీమ వ్యక్తి, రాయలసీమ రత్నాల సీమగా చేస్తాను, హార్టికల్చర్ హబ్గా చేస్తాను, మీకు సమస్య ఉండదు. అది జరిగే దానికి ఎన్ని సంకల్పాలు చేశా, ఈ సంవత్సరం నేను తీసుకెళ్తున్నా, నెక్స్ట్ ఇయర్కి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తా. ప్రాజెక్టులు పూర్తి చేయడమే కాదు, కడాన రెయిన్ గన్ కూడా తీసుకొచ్చి వర్షం కూడా ఒక్కొక్కసారి పడకపోతే వర్షాభావ పరిస్థితులు కూడా దీటుగా ఎదుర్కొనే విధంగా ఈరోజు రెయిన్ గన్ తీసుకొచ్చాం. మొన్నే కొంచెం లేట్ అయింది మొదటి తడికి, కొన్ని ఇబ్బందుల వల్ల దుర్మార్గం ఒక అతను కోర్టు కూడా పోయాడు. ఇప్పుడైతే వర్షం పడకపోయినా 2వ వెట్టింగ్, 3వ వెట్టింగ్, 4వ వెట్టింగ్ కూడా ఇమ్మన్నాను, టోటల్ పంటను తీసుకునే విధంగా ముందుకు పోతున్నాం అని కూడా నేను మీకు తెలియజేస్తూ, అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది చాలా తక్కువ ఇచ్చా, 50 కోట్ల రూపాయల చొప్పున ఒక్కొక్క జిల్లాకు సంవత్సరానికి ఇచ్చారు. ఆ 50 కోట్లు అంటే 3 సంవత్సరాల్లో ఒక్కొక్క జిల్లాకు 150 కోట్లు వచ్చింది, 6 సంవత్సరాలు ఇస్తామంటున్నారు, అంతా కలిపితే ఒక 300 కోట్లు జిల్లాకు వస్తుంది. 300 కోట్లతో పెద్దగా మనం అనుకున్నంత అభివృద్ధి చేసే పరిస్థితి రాదు. ఏదేమైనా ఈ సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం, ఇంకా ఎక్కువ ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని అడుగుతున్నాను. ఎంతవరకు ఇస్తే అంతవరకు తీసుకొని మిగిలింది ఏ విధంగా సప్లిమెంట్ చేయాలో మనం చేసుకొని ముందుకు పోతాం. అదే మాదిరిగా దేశ ఇండస్ట్రీస్కి, ఇక్కడ కూడా ఇండస్ట్రీస్కి తెలంగాణకి ఆంధ్రాకి రెండుకి పెట్టారు బైఫర్కేషన్ యాక్ట్లో. కానీ వాడు ఇచ్చింది రెండు ప్రాంతాలు కూడా చూస్తే 15% అడిషనల్ డిప్రిసియేషన్, 15% అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అలవన్స్ ఇచ్చారు. అది కూడా ఎవరైనా సరే మినిమం ట్యాక్సేషన్ కట్టిన తర్వాత, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ కట్టాలి, ఆ 20% తర్వాత వస్తే ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర మనకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిన్న కూడా అడిగినప్పుడు ఒక 4 నోట్స్ ఇస్తాం, అవి కూడా ఒక 3000 కోట్ల రూపాయలు ఒక నోటుకి ఇస్తాం, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. కాదు, మీరు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే ఇచ్చింది ఇది ఇచ్చారు దేశ. అదే మరిగా దేశ ఇన్స్టిట్యూషన్స్, ఆ రోజు ఏవైతే బిల్లులో పెట్టారో అవన్నీ చూస్తే, పెట్రోలియం యూనివర్సిటీ విశాఖపట్నంలో ప్రారంభించాం, ఐఐటి తిరుపతిలో దీనికి స్టార్ట్ చేయడం జరిగింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెంలో దీన్ని కూడా ఇచ్చేసాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కర్నూల్లో క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి, అగ్రికల్చర్ యూనివర్సిటీ అమరావతిలో ప్రారంభించాం, దీనికి ఫండ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది స్టేట్ యూనివర్సిటీ అంటే కాదు, సెంట్రల్ యూనివర్సిటీ కావాలని రిక్వెస్ట్ చేశాం. సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో ల్యాండ్ కూడా అప్పచెప్పాం, ఇంకా దీనికి బిల్లు కూడా పాస్ కావాలి. ఇక్కడ అవన్నీ పాస్ అయ్యాయి కానీ సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ ఇంకా బిల్లు కూడా పెట్టి ఈ రెండు కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ISER, ఇది తిరుపతిలో సైట్ ఇచ్చేసాం, అది ప్రారంభిస్తున్నారు, స్టార్ట్ చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలో దానికి కూడా సైట్ ఇచ్చాం, అది కూడా ప్రారంభించారు. అదే మరిగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిన్ను కూడా చూశాను, 2018-19 పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ట్రైబల్ యూనివర్సిటీ కూడా విజయనగరంలో సైట్ ఇచ్చాం. ఇంకో పక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి అమరావతిలో పెట్టడం కోసం సైట్ కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. అంటే 11 ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చెప్పారు, 11లో 9 ప్రారంభించారు, ఇంకా 2 ప్రారంభించలేదు. సైట్ ఇచ్చాం, అన్నిటికి మనం సైట్ ఇచ్చాం. దీనికి డబ్బులు కూడా దగ్గర ఒక 9,000 నుంచి 10,000 కోట్లు అవుతాయి. ఆ డబ్బులు కూడా పెట్టి నిర్దిష్టమైన సమయంలో ఇది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క యూనివర్సిటీ, ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐఐటి కానీ, ఐసర్ కానీ, IIIT కానీ, NIT కానీ ఇలాంటి రావాలంటే 5 ఏళ్ళు పడుతుంది.
ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ బయట రావాలంటే చదువుకొని ఆరో సంవత్సరం వస్తారు. అలాంటి సమయంలో ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయకుండా అడిక్వేట్ ఫండ్స్ పెట్టకపోతే ఇవన్నీ రియాలిటీగా ఉండవు, చాలా ఇబ్బందులు వస్తాయి. దీన్ని ఏ విధంగా చేయాలో చేయమని చెప్పి కూడా అడిగాను. ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క దశ దుగ్గిరాజపట్నం, ఇది పీపీపీ మోడ్లో పెడతామని ఆ రోజు యాక్ట్లో పెట్టారు. అది కూడా ఎకనామిక్ అఫేర్స్ మినిస్టర్ కూడా ఫైనలైజ్ చేశారు. ఇప్పుడు ల్యాండ్ మనల్నిమ్మని అడుగుతున్నారు, కానీ వయబిలిటీ లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. దాన్ని ఎగ్జామిన్ చేసి ఎంతవరకు చేయగలుగుతారు చేయమని చెప్పి మనం ఫోర్స్ పెడుతున్నాం. అదే మరిగా కడపలో స్టీల్ ప్లాంట్, ఏదైతే ఆ రోజు బ్రహ్మిణి స్టీల్ ప్లాంట్ ఉందో దాని స్థానంలో ఈరోజు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఎగ్జామిన్ చేస్తా ఉంటున్నారు తప్ప ఇంకా కూడా కాంక్రీట్గా ముందుకు రాలేకపోయారు. ఆయిల్ రిఫైనరీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ HPCL కలిసి ఆయిల్ రిఫైనరీ పెడతా ఉన్నారు. అది కూడా విశాఖపట్నం అంటే కాదు, విశాఖపట్నం రద్దీ ఎక్కువ ఉంది, ఇప్పటికే పొల్యూషన్ ఉంది. ఏదర కాకినాడ ఆర్ మచిలీపట్నం వెళ్ళమన్నాం, వీళ్ళు కాకినాడకు ఆల్మోస్ట్ ఆల్ టెంటేటివ్గా ఫైనలైజ్ చేశారు. అదే మరి దేశ ఎయిర్పోర్ట్లు విశాఖపట్నం ఫ్లైట్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేశాం. అదే మరి ఇప్పుడు భోగాపురం సైట్ కూడా అక్వైర్ చేశాం. ఇది పీపీపీ కింద మనం పోవాలన్న వాళ్ళకి వాళ్ళని ఆలోచిస్తున్నాం, పీపీపీ మనకు కూడా లాభం ఉంది. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆ రోజు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది, అది కూడా ఆలోచిస్తున్నాం. ఇంకొక పక్క విజయవాడ ఎయిర్పోర్ట్ కోసం 698 ఎకరాలు మనం తీసుకొని ఇది ల్యాండ్ పోలింగ్లో తీసుకొని ఆ ల్యాండ్ కూడా కొంత వాళ్ళకి ఇచ్చాం, మొత్తం ఇచ్చాం. ఇప్పటికీ ఎక్స్పాన్షన్ కానీ కొత్తగా ఒక టెర్మినల్ బిల్డింగ్ కట్టారు, న్యూ ఏప్రన్ కూడా క్రియేట్ చేశారు 4 ఎయిర్క్రాఫ్ట్స్ పెట్టుకోవడానికి, అది కూడా తొందరలోనే ఆపరేట్ అవుతా ఉంది. తిరుపతి దేశ ఈరోజు న్యూ టెర్మినల్ వచ్చింది. 22/10/95 ఆ ప్రాంతంలో ప్రధానమంత్రి ఫౌండేషన్ వేశాడు, ఇనాగరేట్ చేశాడు, అది కూడా రన్వే అవన్నీ కూడా పూర్తి చేశారు. రైల్వే లైన్స్ దేశ ర్యాపిడ్ రైల్ రోడ్ కనెక్టివిటీ కానీ అవన్నీ కూడా వచ్చాయి. విజయవాడ గుంటూరు తెనాలి ఒక పక్కన న్యూ అర్బన్ ఏరియాలో రైల్వే లైన్, మెట్రో విజయవాడ అండ్ ఆల్సో విశాఖపట్నం, ఈ కూడా ప్రపోజల్స్ ఉన్నాయి, అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు రావాలి, డబ్బులు ఇవ్వాలి, కొన్ని ఫైనాన్సింగ్ ఏజెన్సీ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క విశాఖపట్నం, విశాఖపట్నం రైల్వే జోన్ ఎప్పటి నుంచో ఆందోళన ఉంది. నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను, విజయవాడలో కొంతమంది ఆ రోజు కావాలన్నా కాదు, విశాఖపట్నంలో నిర్ణయం చేశాం, విశాఖపట్నంలోనే ఈ రైల్వే జోన్ రావాలని చాలా స్పష్టంగా ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. రైల్వే జోన్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం పేరు ఉంది, ఇది ఇవ్వాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అది కూడా నిన్న మాట్లాడినప్పుడు కన్సర్న్ మినిస్టర్స్ అనౌన్స్ చేస్తారనే ఉద్దేశంతో మంత్రి గారు చెప్పడం జరిగింది. అదే మరిగా దేశ ఈరోజు మీరు చూసినప్పుడు నేను ఇంత మునిపే చెప్పాను, బైఫర్కేషన్ రోజున మన పరిస్థితి 59.32% ఉండే జనాభాకి 47% ఆదాయం. కానీ ఒక్కొక్కసారి కొంతమంది బాధ కలిగినా కూడా దేశ ఆ రోజు చూస్తే ఎకానమీ, మన ఎకానమీ ప్రత్యేకమైన పరిస్థితులు. దానికి కారణం అర్బన్ పాపులేషన్ తక్కువ మంది, రూరల్ పాపులేషన్ ఎక్కువ, అగ్రికల్చర్ ఆదాయం ఎక్కువ, ఇండస్ట్రీ సర్వీస్ ఆదాయం తక్కువ. ఎప్పుడైతే ఈ రెండు తక్కువ ఉంటాయో మనకు ఆటోమేటిక్గా ఆదాయం కూడా ప్రభుత్వానికి రావడం తగ్గిపోతుంది, షార్ట్ టర్మ్లో మన ఆదాయం పెరిగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. రెండోది పర్ క్యాపిటా ఇన్కమ్ సౌత్ ఇండియాలో లోయెస్ట్, డెట్ తెలంగాణకు మనం కంపేర్ చేసుకుంటే హయ్యెస్ట్. తెలంగాణలో 17% డెట్ ఉంటే మనకు పర్ క్యాపిటా దీనిపైన 28% డెట్. మనం విత్ గ్రేట్ డిఫికల్టీ లాస్ట్ ఇయర్ అంతా కష్టపడితే 1% తగ్గించగలిగాం, 29.36 నుంచి 28.19 మనం తగ్గించగలిగాం. అదే ఆల్ ఇండియాలో వల్ల నార్మ్స్ చూస్తే జిఎస్టీపీ పైన 25% ఉండాలి, ఇంకా 3% ఎక్కువ ఉన్నాం. అదే తెలంగాణకు వచ్చిన 17.27 డెట్ ఉంది. ఇక్కడ దేశ నేను మన వాళ్ళకు విజ్ఞప్తి చేసేది, ఈవెన్ 14th ఫైనాన్స్ కమిషన్ ఎస్టిమేట్ చేసినప్పుడు బియాండ్ 19-20 కూడా ఆంధ్రప్రదేశ్ డెఫిషిట్ స్టేట్గా ఉంటుంది, ఫైనాన్సెస్ అందుబాటులో ఉండవు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అడుగుతున్నా ఆ రోజు కానీ కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ అందరినీ కూర్చొని పెట్టి సమస్యల పరిష్కారం చేసి
విభజన సమయంలో ఇది మీకు వస్తుంది, ఇది వాళ్ళకు వస్తుంది, ఇది మేము ఇస్తున్నాం అని చెప్పుంటే ఈరోజు నాకు ఈ కష్టం ఉండేదా? నువ్వు అడగలా కదా, నువ్వు అనుకోని, నువ్వు నేను రాలేదు, నేను ఎందుకు రాలేదు అసెంబ్లీలో? అసెంబ్లీలో మాట్లాడగా నేనేం చెప్పాను, నేను రాకపోయినా నీ ఇలాంటి పెద్ద మనుషులు పెట్టుకొని చేయమన్నా, సమన్యాయం చేయమన్నా, ఇద్దరి మధ్య